హాయ్ అండి అందరికి నమస్తే నేను ప్రియా మన ఎస్ఎస్ గార్డెన్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో ఒక ఫర్టిలైజర్ కోసం తెలుసుకుందామండి అది ఏంటంటే అది నేను తయారు చేసిన రెండు కూడా మీకు చూపిస్తానండి అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా తయారు చేసుకోవచ్చు అలాగే ఘనజీవామృతం అంటారు కదండి అందరికి తెలిసిందే अभी एला ईजी मन चक्कर चेसकोनी मन मोकल की मंची पोषका इच्छु अलगे गार्डन लारवेस्ट चूसर कदमी चक्कर एन हारवेस्ट अलगे आकूर वेजिटेबल अलग फ्रूट्स चला चक्कर वस्तना कदमी अंदर चूस् को వీటి గ్రోత్ అసలు ఎలా అవుతుంది అసలు ఎంత చక్కగా ఎలా పండిచుకుంటున్నాం మన టెర్రస్ మీద ఎలా పండిచుకుంటున్నాం వీటికి కారణాలు ఏంటి అసలు ఏంటి వాడుతున్నాం అనేది తర్చుగా మాకు దొరికేది ఆవు పేడండి ఎందుకంటే ఆవులు మాకు ఎక్కువ ఉన్నాయి కదండి ఇక్కడ సో వాటితో నేను రకరకాలైన ఫర్టిలైజర్స్ తయారు చేసుకుంటాను చాలా బెనిఫిట్స్ ఇస్తాయండి ఆ ఫర్టిలైజర్స్ తో కూడా సిటీస్ లో వాళ్ళకి కూడా పేడ అనేది సాధారణంగా దొరకదు కానీ దొరికేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్కడైనా కనిపిస్తా లేదంటే గోశాలలు ఉంటాయండి అక్కడక్కడ సో ఆ గోశాలల దగ్గరికి వెళ్లి మనం అడిగినా సరే వాళ్ళు ప్యాడ్ అనేది ఇస్తారు అడిగితే సో దాన్ని తెచ్చుకొని మనం ఇలాగా చేసుకునే స్టోర్ కూడా చేసుకోవచ్చుండి హ్యాపీగా ఇది పాడైపోయే వస్తువేతే ఏమీ కాదు శుభ్రంగా ఇది ఎంత చక్కగా మనం ఇది తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే అంత చక్కగా మనకి యూస్ఫుల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి అదేంటో కూడా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్తే చూసేద్దాం ఒకసారండి అలాగే ఈరోజు నా పార్ట్నర్ భాగ్య అండి సో ఇవి అనేది మేము తరచుగా చేసుకుంటాం ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్యాడ్ అనేది మాకు ఫ్రెష్గా దొరుకుతుంది రోజు దొరుకుతూ ఉంటుంది కాబట్టి మాకు ఆ ప్రాబ్లం రాలేదు ఇప్పటి వరకు సో ఎప్పటికప్పుడు నేను చేస్తుంటాను కాబట్టి భాగ్య కూడా నాకు హెల్ప్ చేస్తుంటుంది ఇందులోనే సో తనకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తన దగ్గర కూడా ఉందండి ఈరోజు తను కూడా మాట్లాడుతుంది మాట్లాడుతుంది అసలు ఇది ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం మనం నిత్యం వాడుకునే వంటగదిలో ఒక వస్తువు అండి అది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి కూడా యూస్ఫుల్ అవుతుంది అలాగే మన మొక్కలు కూడా చాలా బెనిఫిట్స్ అండి చాలా యూస్ఫుల్ అవుతుంది నేనైతే చక్కగా ఇదైతే తయారు చేసుకుంటున్నాను స్టోర్ కూడా చేసుకుంటానండి ఎందుకంటే పేడతో ఏ వస్తువు చేసుకున్నా మనం నిలో పెట్టుకోవాలండి ఎందుకంటే అప్పుడేనండి మనకి చక్కగా అందులో మైక్రోబ్స్ అనేవి వచ్చి చక్కగా ప్యాడ్ అనేది మంచి కంపోస్ట్ మంచి ఎరువుగా కూడా తయారవుతుంది సో అప్పుడు మనం దీన్ని అనేది యూజ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను తీసుకున్న ఐటమ్స్ అండి రెండు నేను తీసుకున్నాను అవి ఏంటో కూడా ఇప్పుడు చూసేద్దాం రెండు చెప్తావా నాద్య ఏం చెప్పాలనుకుంటున్నావు ఫస్ట్ చెప్పు ఎందుకంటే నువ్వేం చెప్తావా అని యాంగ్జైటీగా అందరూ వింటున్నారు ఓకే ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు మనం ఎలా చేసుకున్నాం ఎలా వాడతాం హాయ్ అండి నమస్తే నేను భాగ్య ఈ పెరికల్ని మేము తరచుగా వాడుతూ ఉంటామండి అందుకే మా మొక్కలన్నీ చాలా బాగా పెరుగుతాయి ఇప్పుడు మేము తయారు చేయడానికి ఏవేవి తీసుకున్నామో భాగ్య చెప్పలేకపోతుంది నాకైతే అన్నీ చెప్తుంది కెమెరా ముందుకు వచ్చేటప్పటికి కొంచెం షై ఫీల్ అవుతుంది ఓకేనండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇది చూసారు కదండి ఈ బౌల్తో నేను కౌడంగ్ తీసుకున్నాను నేనైతే ఎక్కువే చేసుకుంటాను కాకపోతే చేసినవి కూడా పక్కన పెట్టాను అది కూడా మీకు చూపిస్తాను అలాగే మన కిచెన్లో వాడుకున్న జాగిరి అదే బెల్లం అండి బెల్లం కూడా నేను తీసుకున్నాను ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి నేను మీకు చూపిస్తాను రండి ఇది ప్యాడ్ అండి ఈ బౌల్తో నేను ప్యాడ్ తీసుకున్నాను ఇది నాకు ఒక హాఫ్ కేజీ అండి అలాగే హాఫ్ కేజీ కంటే తక్కువ అలాగని పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను నేను ఇదంతా కూడా చక్కగా మనం ఈ పేడలోని కలిసేటట్టు బెల్లం అంతా కూడా కలుపుకోవాలి
కాకండా అలాని మరీ నీడలో కాకండా షేడ్ ఏ ప్లేస్ లోనైతే ఉందో ఆ ప్లేస్ లోనే మనం వీటిని ఒక 10 డేస్ అయినా ఎండబెట్టుకోవాలి బాగా ఎండిపోయింది అని తెలిసిన తర్వాతే మనం వీటిని స్టోర్ చేసుకోవాలండి అసలు యాక్చువల్గా ఉత్తి పిడకలు కూడా మనం కంపోస్ట్ కింద వాడుకోవచ్చండి ఎరువు కింద కాకపోతే ఈ బెల్లం అనేది వాడడం వల్ల మనకి బెల్లంలోన కూడాని మంచి ప్రోటీన్స్ ఉంటాయండి ఐరన్ తో పాటు ఎక్కువ సోడియం కాల్షియం అలాగే పొటాషియం కూడా ఉండడం వల్ల మన మొక్కలకు అనేది చక్కనైన బెనిఫిట్స్ ఇస్తుందండి మంచి రిజల్ట్స్ కూడా ఇస్తుందన్నమాట సో చూశారు కదండి ఇలాగా మరి మనం బాల్స్ లా చేసుకున్న త్వరగా ఎండవండి అలాగే మనం ఇలా పిడకల్లా చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎండుతాయి చూశారు కదండి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను మళ్ళీ బాల్స్ లా చేసుకొని పిడకలు పెట్టేసుకుంటాను మీకు చూపించడానికి నేను ఈ కొంచెం చేసుకున్నాను చూశారు కదండి ఇలా చేసుకొని వీటిని చక్కగా మనం మరీ ఎండగా కాకుండా అలాగే మరీ నీడలో కాకుండా చక్కగా షేడ్ ఉన్న ప్లేస్ లో వెంతులు వచ్చిన ప్లేస్ లోనే పెట్టుకోవాలి అలాగేనే ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అయినా మనం కొంచెం ఎండ తగిలేటట్టు అంటే మరీ సెమీ షేడ్ అనమాట అలా దాంట్లో మనం పెట్టుకొని ఇవి 10 డేస్ వరకు ఎండబెట్టుకుంటే ఇవి చక్కగా ఎండిపోతాయండి ఇవి ఒక పక్క ఎండిన తర్వాత ఇంకో పక్క కూడా మనం తిప్పుకోవాలి అది నేను చెప్పక్కర్లేదు కానీ చెప్తున్నాను సో ఇలా ఎండబెట్టుకున్న వాటిని మనం చక్కగా స్టోర్ చేసుకుంటే అవి ఇలా అవుతాయండి మనం ఇలా స్టోర్ చేసుకున్న వాటిని హ్యాపీగా మనం మొక్కలు మొదట్లో వేసుకోవచ్చు అలాగే వీటితోని ఫర్టిలైజర్ చేసుకోవచ్చు లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకోవచ్చు ఇవైతే ఘనజీవం అండి ఇందులోనైతే చాలా మైక్రోబ్స్ ఉంటాయి ఈ మైక్రోబ్స్ అనేవి మనకి అసలు 6 మంత్స్ వరకు కూడా మంచి యాక్టివ్గా ఉంటాయండి హ్యాపీగా మనం మొక్కలకు యూజ్ చేసుకోవచ్చు మైక్రోబ్స్ అంటేనే తెలుసు కదండి సూక్ష్మజీవులు అలాగే మనకి ఎరువు కింద పనిచేస్తుంది అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా పనిచేస్తుంది ఇప్పుడు ఇలా చేసుకొని పెట్టాను కదండి ఇవన్నీ కూడా నేను ఎప్పుడైనా లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ అండి నేను వాటర్లోనే ఇవి నానబెట్టుకుంటాను ఇప్పుడు అది కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి బాగా వచ్చాను ఇదిగోండి లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే నేను రేపు మార్నింగ్ స్ప్రే చేద్దామని పెట్టుకున్నానండి అలాగే నేను ఇందులోనే ఒక 8 పిడకలు తీసుకున్నాను తీసుకొని ఈ బాటిల్ వేస్ట్ జార్ అండి ఇది ప్లాస్టిక్ కంటైనర్ ఇందులో వాటర్ నింపి ఆ 8 పిడకలు కూడా ఇందులో వేసుకున్నాను వేసుకొని నైట్ అంతా సోప్ చేసుకోవాలి ఒక ఓవర్ నైట్ అంతా ఇది సోప్ చేసి ఎర్లీ మార్నింగ్ మనం స్ప్రే చేసుకోవాలండి ఈ స్ప్రే కూడా ఎలా చేసుకోవాలంటే ఏ స్ప్రే అయినా సరే మనం వాటర్లో డైల్యూట్ చేసుకోవాలండి ఇది మనం ఇది 5 లీటర్స్ క్యాన్ అనుకోండి ఈ 5 లీటర్స్ క్యాన్కి ఇంకొక 5 లీటర్స్ వాటర్ నేను కలుపుకుంటాను 5:5 రేషియోలో అని వాటర్ని డైల్యూట్ చేసుకొని నేను మొక్కలకి స్ప్రే చేస్తానండి అలాగే వీటినైతే నేను చక్కగా మొక్కలు మొదట్లోనే మనకి ఏ మొక్క అయితే మంచి పోషకాలు ఇవ్వాలి కూరగాయలు ఇవన్నీ ఉంటాయి కదండి ఇలా మనం డైరెక్ట్గా ఎప్పుడు కూడా పిడకలు అనేవి వేసుకోకూడదు ఎప్పుడు కూడా మనం వీటిని ఇలా తుడుముకొని చక్కగా మొక్కలు చేసుకొని మొక్కలు మొదట్లోనే పోసుకోవాలండి ఈ మొక్కలు మొదట్లో పోసుకున్న తర్వాత మనం వాటరింగ్ అనేది తరచుగా ఇస్తుంటాం కదండి ఆ వాటరింగ్ అనేది ఇస్తున్నప్పుడల్లా అవి ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందులో ఉన్న ఏదైతే మనం ఈ బెల్లం ఈ పేడనని కంపోస్ట్గా చేసుకున్నాం కదా దాని నుంచి వచ్చిన ఈ ప్రోటీన్స్ ఈ ఐరన్ ఈ కాల్షియం పొటాషియం ఇవన్నీ సోడియం ఇవి ఏవైతే ఉన్నాయో మొక్కలకి అందుబాటులో ఉండి చక్కగా గ్రోత్ అనేది మొక్కలకి ఇస్తుందండి అలాగే మొక్క అనేది కూడా చాలా గ్రీన్గా ఉంటుంది సో ఇవి వాడడం వల్లేనండి నాకు చక్కగా గ్రోత్ అనేది బాగా పెరిగింది అలాగే పూత కూడా చాలా బాగుంటుంది కాయలు కూడా చక్కగా నిలబడుతున్నాయి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి పెస్టిసైడ్స్ కూడా లేకుండా ఈ లిక్విడ్ అయితే మనకి మొక్కలన్నిటికీ కూడా కాపాడుతుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకసారి సో ఇప్పుడు మనం ఈ ఫర్టిలైజర్ అంటే ఘనజీవామృతం అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్ అలాగే కౌడంగ్తో ఎలాగైతే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకున్నామో చూశారు కదండి తప్పకుండా మీకు ఎక్కడైనా ప్యాడ్ అనేది దొరికితే అది వేస్ట్ అనుకోకుండా మొక్కలు ఉండేవాళ్ళు కంపల్సరీగా యూజ్ చేసుకున్న బెస్ట్ అండ్ బెస్ట్ ఫర్టిలైజర్ అండి ఇది
తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లోనే ఎక్కడ దొరికినా లేదంటే ఎవరైనా ఆవులు ఉన్నా ఎవరికైనా సరే దగ్గర వాళ్ళని అడిగితే వాళ్ళైనా పాడేస్తుంటారండి ఇది పాడైపోయే వస్తువు కాదు అలాగే మనం బెల్లం వేసి ఇంకొంచెం దాన్ని ఆ పవర్ పెంచుతున్నాం కాబట్టి హ్యాపీగా మనం దీన్ని 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు మేము అలానే వాడుతున్నాం చూసారు కదండి సో మేమైతే మంచి ఎక్స్పీరియన్స్ అండి దీంట్లోని ఎందుకంటే తరచుగా చేస్తూ ఉంటాం మంచి రిజల్ట్స్ అయితే చూస్తున్నాము సో తప్పకుండా మీరు ట్రై చేయండి సో మా భాగ్య అయితే ఏదో మీతో మాట్లాడాలి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చాలా నాకైతే చెప్పింది సరిగా వీడియో స్టార్ట్ అయ్యేటప్పటికి మ్యూట్ మ్యూట్ అయిపోయింది పాప ఓకే అంటే చిన్నపిల్లలు కదండి వర్క్ అయితే నేర్చుకుంటున్నారు వీళ్ళు హ్యాపీగా వర్క్ ని షేర్ చేసుకుంటున్నారు అలాగే మంచి మంచి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు వాటిని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది పిల్లల్ని చూస్తుంటే కాకపోతే కెమెరా ముందుకు వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతున్నారు సో తనైతే మాట్లాడలేకపోయింది కానీ ఖచ్చితంగా నేను 100% ప్రామిస్ చేస్తానండి రాబోయే వీడియోస్ లోనే నేను పిల్లలతోనే మాట్లాడిస్తుంటాను ఎందుకంటే వాళ్ళు ఏం నేర్చుకున్నారో మీకు కూడా తెలియాలి కాబట్టి సో ఈ వీడియో చూసారు కదండి తప్పకుండా ట్రై చేయండి ప్యాడ్ ఎక్కడ దొరికినా సరే మనం సిగ్గుపడకుండా మన మొక్కలకే కదండి మంచి పోషకాలను ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి మనం సిగ్గుపడకుండా చక్కగా తెచ్చుకొని ఇలాంటివి చేసుకోవచ్చండి ఇంకా ప్యాడ్ తోని చాలా అనేక రకమైన ఫెర్టిలైజర్స్ ఉన్నాయండి అవి మనం ముందు ముందు వీడియోస్ లో కూడా చూద్దాము అలాగే వీడియోని చూసారు కదండి ఈ యొక్క వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మరి ఉంటానండి సమస్తలోక సుఖినో భవంతు